భాగవతం అనేటటువంటిది సామాన్యమైనటువంటి గ్రంథం కాదు. లలిత స్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, ఇది దీని యొక్క స్కందము చూస్తే లలితమ్మ. లలిత స్కందము, కృష్ణమూలము, కృష్ణుడు మూలమై ఉన్నాడు. ఒక చెట్టు బాగా పెరగాలంటే ఈ చెట్టు కొమ్మలకి నీళ్లు పోయారు కదా, చెట్టు మొదట్లో నీళ్లు పోస్తారు, పోస్తే చెట్టు బాగా పెరుగుతుంది. లలిత స్కందము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, శుకబ్రహ్మ ఆలాపన చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రము భాగవతం. శుకాలాపాభిరామంబు మంజులతా శోభితము, అపారమైనటువంటి మంజులమైనటువంటి మాటలతో శోభిస్తూ ఉంటుంది. సువర్ణ సుమనస్సు జ్ఞేయము, ఈ భాగవతం ఎవరు చదువుతున్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా మంచి మనస్సుతో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటటువంటి స్వరూపము కలిగినటువంటిది ఇది. ఈ పుడమి మీదకి వచ్చి నిలబడినటువంటి కల్పతరువు అంటే భాగవతం అనేటటువంటిది వేరొకటి కాదు, సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్టే. భాగవతంలో 10 పద్యాలు వచ్చాయి, వాడికి ఏమైనట్టు కల్పవృక్షం వాడు జేబులో పెట్టుకు తిరుగుతున్నట్టు. వాడి కోరిక తీరుతుంది. ఎందుకని తీరుతుంది? గొప్ప గొప్ప ప్రయోగాలన్నింటినీ పద్యాలుగా తీసుకొచ్చి పెట్టేశారు, వాడి కోరిక ఎందుకు తీరదు? అందుకని అంత గొప్ప భాగవతము, అటువంటి భాగవతాన్ని శుకబ్రహ్మ వివరణ చేశారు. ఇవాళ ఒక్క ఘట్టాన్ని మాత్రమే మీకు నేను విజ్ఞాపన చేసి ఇవాళ ప్రసంగాన్ని పూర్తి చేసేస్తాను. వ్యాస భగవానుడు నైరాశ్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒక మాట చెప్పాడు. వ్యాస, లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలకందరికీ కూడా తెలుసుకోగలిగినవి ఏవో తెలుసా? అర్థకామములు. ఈ రెండింటి గురించి మీరు ఎవరిని తీసుకొచ్చి ప్రత్యేకం, అయ్యా నువ్వు డబ్బు సంపాదించుకోవాలండి, మీరు ఎలాగో అలా 1 రూపాయి సంపాదించండి, మీరు డబ్బులు దాచుకోండి, ఎవరికి చెప్పకండి డబ్బులు నా దగ్గర ఉన్నాయని అని మీరేం చెప్పక్కర్లేదు. వాడే దాచేసుకుంటాడు, వాడే సంపాదించేసుకుంటాడు. ఇంకా వాడికి గట్టిగా బొడ్డు ఉండదు, కానీ రూపాయి ఎలా సంపాదించాలని తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది, సంస్కార బలం తక్కువగా ఉంటుంది. అందున కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళది అల్పాయుర్దాయం, బుద్ధి బలమా తక్కువ, ప్రచోదనమా అర్ధకామముల ఎందు. అందుకని అయా ఏంటి, వాడికి పెళ్లి చేయలేదనుకోండి, ఓ 22 ఏళ్ళో 23 ఏళ్ళో వచ్చేసిన తర్వాత ఆ పెళ్లి చేయకపోతే మీరు పెళ్లి చేయడంలో విఫలమైపోతున్నారు అన్న విషయాన్ని వాడు సౌండ్ చేసేస్తాడు. ఏంటి, నా ఈడువాడు వాడికి పెళ్ళైపోయి అప్పుడే కొడుకమ్మా అంటే అమ్మ దగ్గరికి వచ్చి, అంటే ఏమిటి అమ్మ నా సంగతి మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా శ్రద్ధ చేసేసారనుకోండి, వాడు వచ్చేస్తాడు నమస్కారం పెట్టడానికి ఎప్పుడప్పుడు. అందుకని అర్ధకామములను గురించి ప్రత్యేకంగా ఎవరికి ఏమీ బోధ ఏం చెయ్యక్కర్లేదు. చెయ్యవలసిన బోధ దేని గురించి అంటే భగవత్ సంబంధమును గురించి, భక్తి గురించి బోధ చెయ్యాలి నారదుడు చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? అర్ధకామముల యందు తిరుగుతూనే ఉంటాడు. రోగం ఎక్కడ పుట్టింది అని అడిగింది శాస్త్రం. అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు. రోగం ఎక్కడి నుంచి వస్తుందండి? బీపీ వచ్చింది ఆయనకి. ఎందుకు వచ్చింది? చింతకాయ పచ్చడి అంటే ఇష్టం, ఆవకాయ అంటే ఇష్టం, నిమ్మకాయ అంటే ఇష్టం, బాగా పుల్లటివి, బాగా కారంగా ఉన్నవి, మిరప్పళ్ళ పచ్చడి అంటే ఇష్టం. తిన్నాడు 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 బీపీ వచ్చింది. డాక్టర్ గారు చూసి అంటాడు, మిరప్పళ్ళ పచ్చడి తినకండి, కారాలు తినకండి, ఉప్పు తినకండి, చప్పిడి తినండి అంటాడు. కానీ ఇప్పుడు ఆయనకి తెలుసు విషము తింటే బీపీ వచ్చేస్తుందని తెలుసు, కానీ ఆయన ఏం తింటాడు? ఏం పర్వాలేదు లేవే ఆయన అలాగే చెప్తాడు, ఓ ముద్ద పెడదు అని చెప్పి కాస్త మిరప్పళ్ళ పచ్చడి అన్నం తినేస్తాడు. ఇప్పుడు ఆయన ఏం తింటున్నాడు? రోగమును పెంచుకుంటున్నాడు. ఎందుకు పెంచుకుంటున్నాడంటే రోగం పెరుగుతోందని ఆయన తెలియక తింటున్నాడని మీరు అనుకుంటున్నారా? తెలుసు ఆయనకి. ఎందుకు తింటున్నాడో తెలుసా? రసేంద్రియమును నిగ్రహించలేకపోయాడు. శరీరమే పోతుందిరా అని తెలిసినా సరే, రోగం వచ్చేస్తుందిరా అని తెలిసినా సరే నిగ్రహించలేకపోయాడు. ఎందుకు నిగ్రహించలేకపోయాడు? ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మల నుంచి తరుగుతోంది నిన్న అలాగా, డబ్బు పిచ్చ, ఈ ఇంద్రియాల పిచ్చ తరుగుతూనే ఉన్నాయి అలాగా, వాటికి వశుడు అయిపోతూనే ఉన్నావు. అయినా సరే ఒక బురదలో పడిపోయిన వాడు బురద నీటిని తీసుకొని స్నానం చేసేసాడు అనుకోండి, తల నిండా అమ్మాయి స్నానం చేసేసానండి అని అనుకోండి, ఇప్పుడు ఏమిటి జరుగుతుంది వాడికి? అది శుద్ధి అయిపోయింది ఏంటి? అమ్మాయి ఎవరైనా స్నానం చేసా వచ్చి ఇంట్లో కంటారా? అందరూ ఒరినీయ సాధ్యం కొల, నువ్వు పడిపోయింది బురదలో, నువ్వు ఒడ్డుకొచ్చి మళ్ళీ చెంబుతో బురద నీళ్ళు తీసుకుని మళ్ళీ మీద పోసుకున్నావు, స్నానం అయిపోయింది అంటున్నావు, ఎలా అవుతుంది స్నానం? అవదు, నువ్వు దగ్గరికి వెళ్ళి పోసుకో అంటాం. నీవు ఇంద్రియముల చేత తరమబడి కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన వాడివి, మళ్ళీ ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలనే తీసుకెళ్లి శరీరానికి ఇస్తుంటే నువ్వు ఎప్పుడు ఉత్తమ లోకాలని పొందుతావు, ఉత్తమ గతుల్ని పొందుతావు? పొందలేవు. కాబట్టి ఇప్పుడు నీకు మంచినీటి స్నానం కావాలి. మంచినీటి స్నానం ఎవరు చేయిస్తారు? ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది. ప్రేమ ఉన్న అమ్మ ఎవరు? వ్యాసుడు. ఆయన చేయించాలి, అందుకని భాగవతం ఇచ్చాడు.
ఇప్పుడు చెప్తున్నాడు నారదుడు వ్యాసుడికి, నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో రాజ్యాలు ఎలా వచ్చాయో వీళ్ళకి ఎందుకయ్యా, వాళ్ళకన్నా వీళ్ళకి బాగా తెలుసు, నీకు తెలుసా, అనవసరం అవన్నీ. వాడు భారతం ఏమీ చదవకుండా దుర్యోధనుడి కన్నా అహంకారంతో తిరగలడు, ధృతరాష్ట్రుడి కన్నా బాగా పక్కింటి వాడి తెచ్చి దాచేసుకోగలడు. భారతం ఎందుకు? నువ్వేమన్నా ప్రయత్నపూర్వకంగా భగవంతుడి గురించి ఏమైనా చెప్తావా? చెప్తే ఈ జన్మలో వీడు చేసుకున్నటువంటి ఇంద్రియ లౌల్యం వీణ్ణి వచ్చే జన్మలలో హీనోపాధులలోకి తీసుకుపోతుంది. భగవంతుడికి ఏమి రాగద్వేషాలు ఉండవండి. నేను ఒక మాట చెప్తే మీరు మనస్సులో ఏమనుకోకండి, నేను ఒక యథార్థం చెప్పడం కోసమని మీకు నేను చెప్తాను, మీరు దాని గురించి విచారణ కోసం నేను చెప్తున్నాను అంతే, మీరు మరోలా భావించకండి. నా యందు పరమ పవిత్రమైన వేదిక మీద అసహ్యకరమైన విషయాలు ప్రతిపాదించవలసిన అవసరం నాకు లేదు. ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయింది అనుకోండి, ఆ వ్యక్తి నోటి వెంట రాకూడని మాట ఒకటి వస్తుంటుంది, మీరు విని ఉంటారు. వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వార్ధక్యంబుల మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థం వైజడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే అర్ధధ్యానముచే మహాభ్రమతచే హాస్య ప్రసంగాలచే స్వార్థం వే పరమార్థమై చెడు దురి స్వార్థ ప్రజల్ శంకర. వాడికి కామ ఉండిపోయింది, ఉండిపోతే వాడు పైకి చెప్పలేక 70 ఏళ్ళు వచ్చేసిన తర్వాత మంచి పంచె కట్టుకుని వచ్చాడు అనుకోండి, తాతయ్య పెళ్లి కొడుకులో ఉన్నావు అన్నారనుకోండి సరదాకి ఎవరో అంటే, అమ్మా అలా అనకూడదు, పెళ్లి కొడుకులో ఉన్నావు అనకో, నన్ను చూడగానే ఏమండి, మిమ్మల్ని చూడగాని త్రివేణీ సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితం కనిపించేటటువంటి ఒక మంచి ఉపాసనా బలం పొందుతున్న వాళ్ళే ఉన్నారను, అది శరీరానికి సరిపోతుంది, ఇంకా నేను పెళ్లి కొడుకునేమిటమ్మా అందువాడు. వాడు ఏమంటాడంటే, నాకు పిల్లనిచ్చే వాళ్ళెవరు అంటారు. అంటే వాడికి ఎంత కడుపులో బాధ ఉందో చూడండి, అంటే 80 ఏళ్ళు వచ్చాయి వాళ్ళు అలా అన్నారేమిటి నన్నని వాడు బాధపడలేదు. నిజంగా నేను పెళ్లి కొడుకులా ఉంటే పిల్లలు ఎందుకు ఇవ్వరు, హాయిగా వాళ్ళు సంబంధాలు చూస్తారేంటి, తాతగారు మీరు చేసుకోండి అని తీసుకొచ్చి నాకు ఇవ్వచ్చు కదా అని వీడికి కడుపులో బాధ. ఈ బాధ ఉంటే ఏమవుతుందని చెప్పిందో తెలుసా అండి శాస్త్రం, వీడు పైకి చెప్పలేడు, అదొక దుర్పతనం వచ్చేస్తుంది వృద్ధాప్యంలో. కానీ అది చావదు కామం, చావకపోతే ఏమైపోతుందంటే వృద్ధాప్యంలో అంత్యమునందు వీడికి ఇంకా వ్యామోహం ఉండిపోతుంది. ఉండిపోతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, మీకు భాగవతంలోనే ఒక చోట వచ్చేస్తుంది, స్త్రీ ఉపాధిని ఇస్తారు. అప్పుడు ఎందుకు ఇస్తారు? మీరు ఆ విశ్వరూప హత్య జరిగినప్పుడు, ఆ విశ్వరూప హతము జరిగినటువంటి ఆఖ్యానమును విన్నప్పుడు మీకు అర్థమవుతుంది, అందులో స్త్రీ స్వరూపాన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ స్త్రీ యందు, ఇటువంటి స్త్రీ యందు ఎటువంటి బుద్ధి కలుగుతుందంటే వెలయాలికుండేటటువంటి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడూ కూడా కామముతో తిరుగుతుంటుంది, రూపము ఉండి 10 మంది పురుషులను ఆకర్షిస్తుంది. ఆకర్షించిన కారణం చేత శరీరమునకు పటుత్వం ఉడిగిపోయి శరీరములోంచి చీవు నిరంతరము స్రవించేటటువంటి వ్రణములు బయలుదేరుతాయి. బయలుదేరి అందులోంచి క్రిములు కింద పడుతుంటాయి. అంత దూరంలో ఉంటే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది. కంపు రావడం మొదలైతే ఎవరు దగ్గరికి వెళ్ళరు. ఇప్పుడు ఈవిడికి ఏ విటుడితో తిరిగిందో ఆ విటుడే అంత దూరం నుంచి వెళ్ళిపోతుంటాడు ఉత్తరీయం అడ్డు పెట్టుకుని. అప్పుడు బాధపడుతుంది. ఎంత బాధపడాలో తెలుసా అండి, అంత బాధపడ్డ తర్వాత అప్పుడు ఆ కామం పోతుంది. అంత బాధ వాళ్ళు పడకుండా నేను చూడాలి, నేను వ్యాసుడనైనందుకు. కాబట్టి వీళ్ళు, నేను కేవలము కామము గురించి మాత్రమే చెప్పాను, అర్థం గురించి నేను చెప్పలేదు ఇంకా. కానీ ఇలా వీళ్ళు ఎన్ని జన్మల నుంచి బాధపడుతున్నారో, కాబట్టి ఇది ఉత్తర జన్మకి వెళ్లకుండా ఆపేదొకటి నేను వీళ్ళకి ఇవ్వాలి. కాబట్టి వ్యాసాను ఏమివ్వాలో తెలుసా, భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు. వాడు తెలిసో తెలియకో వచ్చి విన్నాడు. విన్నంత మాత్రం చేత ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి, వీడు భాగవతం విన్నాడని ఖాతాలో రాస్తాడు. రాసి హీనోపాధిలోకి వెళ్ళిపోకుండా ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి మంచి జన్మ వైపుకి తిప్పుతాడు. భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని యొక్క ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది. అందుకని ఒక మంచి మాట చెప్పు తప్ప నువ్వు మళ్ళీ అర్ధకామముల గురించే మాట్లాడితే కావ్యమునకు ప్రయోజనమేమి? హరినామస్మృతి లేని కావ్యము వృధా, దాని వలన ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు. హరినామస్మృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది, కానీ హరినామము చెప్పనటువంటి కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు. ఎంత గొప్ప అర్థాలతో నువ్వు చెప్పు, అది తద్దినం పెట్టిన చోటుకి కాకులు వచ్చేటటువంటి రేవు లాంటిది.
అందుకు నేను ఇప్పుడు ఏం చెప్తావో తెలుసా, భగవద్భక్తి భగవంతునికి సంబంధించిన విశేషములు భగవద్భక్తుల కథలతో కూడినటువంటి విషయాన్ని చెప్పు, అటువంటిది చెప్పు భాగవతంలో.